శ్రీశైల మహాక్షేత్రములో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరంగా అంబరాన్ని అంటాయి. మూడవ రోజు శ్రీ భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంసవాహన దీసలై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపకాంతులతో భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అక్క మహాదేవి అలంకార మండపంలో హంసవాహనములు ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాజగోపురం నుంచి హంసవాహన దీసులైన స్వామి అమ్మవారిని ఊరేగింపుగా భాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పూజా కైకర్యాలలో ఆలయ ఈవో లవన్న దంపతులు పాల్గొన్నారు.